నా పేరు టెమూజియన్. మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ. నేను 2 రోజుల క్రితం అంటే సాటర్డే నా మీద నా భార్య హత్యా ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటి నుంచి అవుతున్నది కాదు, మ్యారేజ్ నుంచి అయిన ట్రబుల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను తను నా మీద హత్య ప్రయత్నం చేయడంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగాను, వాళ్ళు అప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదు. ఏమన్నారంటే అమ్మాయి రావాలి, అమ్మాయి వచ్చాక అమ్మాయితో కూడా మాట్లాడాక అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు. ఈ రోజు ఆ అమ్మాయి రావడం జరిగింది. ఇంకా నా మీద కూడా చాలా అలిగేషన్స్ చేస్తుంది, బట్ స్టిల్ ఐఎమ్ ఇన్నోసెంట్. సో విక్టిమ్ని నేను ఇక్కడ, అందుకనే నేను ఇంత ధైర్యంగా పోరాడుతున్నాను. ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నన్ను ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు. సో అదే ఇప్పుడు నేను మళ్ళీ రాశాను. జరిగింది ఏంటి అంటే తను నా మీద చాకుతో అటాక్ చేసి నా కీస్ అవి అన్నీ తీసుకుని నన్ను ఇంట్లోంచి లాక్అవుట్ చేసేసి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. సో మరి నేను నా దగ్గర ఒక కార్ లేదు, ఒక బైక్ లేదు, అట్లీస్ట్ నా దగ్గర నా బిలాంగింగ్స్ కూడా ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదల్లా నా పర్స్, నా మొబైల్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. సో ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యుయేషన్లో దిక్కుతోచిన సిచ్యుయేషన్లో ఇంకా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి, ఇంత సఫర్ అయ్యాను కాబట్టి ఇంత ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది ఇంతమంది ముందు. సో ప్లీజ్ కైండ్లీ డూ ద నీడ్ఫుల్. ఇవి చాలా రీజన్స్ ఉన్నాయండి. స్టార్టింగ్లో తను ఏదో నా మనీ కావాలని, లేదంటే ఆస్తుల గురించి గొడవలు అయ్యి అవన్నీ, ఆ తర్వాత ఏమో నా మీద అనుమానం, ఇప్పుడేమో ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇవన్నీ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఇది మైండ్లో పెట్టుకుని మేబీ 7 ఇయర్స్ అవుతుంది. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, మల్లారెడ్డి కాలేజ్ ఎంఆర్సెట్, గౌతమి, లక్ష్మీ గౌతమి. తను ఆ మల్లారెడ్డి యూనివర్సిటీలో తను ల్యాబ్ ఇన్ఛార్జ్. నా పేరు ఆసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద అలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది, త్వరలోనే నిజ నిజాలనే మీకు తెలిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్లో, అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు, ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి, అబద్ధం. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే, అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజం అంటే ఆ రోజు నేను లేనండి, నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే ఇలా చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా ఇస్తా, ఈవినింగ్ అవుట్ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అని కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clock నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది, అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం, దాడు లాంటివి ఏమి చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే, అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమి చేయలేదు. మనీ ఇవ్వను అన్నారు ట్రావెలింగ్కి, సో నిన్ను వచ్చేసా. అదే అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం, అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నది, 100% చెప్తున్నా. నేను అది చేయలేదు ఫర్ ష్యూర్గా, అది నేను చేశానంటే నిరూపించుకున్నానండి. కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను, నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు ఎన్ని దూరం పెడతారు, కల్పరా మీ అమ్మ వాళ్ళతో, ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. ఆయన ఏమన్నారంటే వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం లేదు అని అన్నారు. సో అది నాతో ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు, దాని దగ్గర నాది అదే మా బాబు అంటున్న అందుకే, మా బాబు అంటున్న అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు వాళ్ళ అత్తగారికి, మా అది మా అత్తగారికి మా మామవ గారికి. అర్థం కాదు, చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా, నన్ను అంటారు నువ్వు స్కూల్ ఎందుకు పంపించట్లేదు అది కదా. కరెక్టే అండి, నన్ను ఇప్పుడు నేను ఏమన్నా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి, నువ్వు స్కూల్కి పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్లారు. అది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదని నాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళిపోయా ఆ రోజు బస్కి వెళ్ళిపోయాము. సో నేను కాల్ వచ్చింది ఇట్లా, మా బాబు మీ బాబు లేడు, ఏమంటున్నారంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదు, ఏంటి మేడం పెట్టలేదా అంటే నేను పెట్టాను మేడం, మా హస్బెండ్ ఇచ్చాను అని నాకు చెప్పారు. నా దగ్గర చాట్
ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, అవి నేను మీకు అందరికీ చూపిస్తాను. నేను తప్పకుండా ప్రూఫ్ ఉంది. ఏం జరిగిందా? ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు? ఆయనకి తెలియాలి, ఆయనకి తెలియాలి. నేను చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఇంజురీస్ నేను చేయలేదు. ఒకటి చెప్తా, నైఫ్ది కాకుండా మిగతా 3 ఉన్నాయి చూసారా, అదైతే జరిగింది. దాని రీజన్ ఏంటంటే నా మెడ పట్టుకున్నారు, మర్డర్ అటెంప్ట్ నామిట్ చేశారు ఆయన. దాని ప్రూఫ్ నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్లో ఒక కాపీ ఇచ్చేస్తాను. సో వాళ్ళు నిజమో అబద్ధమో వాళ్ళు తీరుస్తారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాను కాబట్టి మెడ పట్టుకుంటే నాకు ఏం ఆప్షన్ ఉంటుంది చెప్పండి? దూరం ఉంటారు మనిషి, ఆబ్వియస్గా ఏం చేస్తారు, డిఫెండ్ చేసుకోవాలి కదా. సో నేను డిఫెండ్ చేసుకున్నాను. ఆ డిఫెన్స్లో నా గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు గీరికిన 2 బ్లడ్ అయింది. మీరు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, మీకు ఐడియా ఉంటుంది దెబ్బలు ఎలా తగులుతాయని. సో మీరు అనలైజ్ చేయండి, అర్థమైందా? నేను కొట్టినవా లేదంటే అవి గాజుల వల్ల చెరిగినవా అని మీరు అనలైజ్ చేస్తారు. నేను టార్చర్ ఏం పెడుతున్నాను అని చెప్పమనండి. ఆయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్గా నేను చేస్తున్నాను అంటున్నారు. ఫైనాన్షియల్గా ఆయన నాకు సపోర్ట్ చేసింది ఎప్పుడు అంటే ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ అవుతుంది. 21లో వచ్చాము అనుకున్నాను, అంత ఐడియా లేదు. ఆ టైంలోనే వచ్చాము. అప్పుడు కూడా కొన్ని రోజులు మాకు ఇవ్వలేదు, 1 ఇయర్ పైనే మాకు ఇవ్వలేదు. ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది మాకు లేదు. నేనేం చేశాను, మా బాబుకి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా మా పేరెంట్స్ కాల్ చేసేదాన్ని. అప్పుడు నేను జాబ్ లేదు, సో నేను సర్వైవ్ అవ్వాలి, మా హస్బెండ్ దగ్గర ఉండాలి, నేను సర్వైవ్ అవ్వాలి. సో నేను అలా చేశాను. అట్లా ఎట్లా నన్ను చాలా మెంటల్ ప్రెషర్ పెట్టారు, ఏంటంటే నీకు జాబ్ లేదు, నువ్వు మనీ సంపాదించట్లేదు అది అని చెప్తే, నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్లో ఇట్లా మనీ ఈజీ మనీ అని వస్తుంది అని. సో అది నేను అప్రోచ్ అయితే అది నేను సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేశాను. నేను అది ఏమంటారు మోసపోయాను. నాకు ఇన్వెస్ట్ అప్పుడు ఇన్వెస్ట్ చేశారు, నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశాను అరేంజ్ మ్యారేజ్. అది ఇక్కడికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక అది యాక్చువల్గా ఆయనకు చేసిన కంప్లైంట్స్ అని నేను చేయాలి. ఆ రిటర్న్ లో ఆయన చేశారు, నేను అన్ని ప్రూఫ్స్ అన్ని ఆధారాలతో సహా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చేసాను. నేను టార్చర్ పెట్టడం వల్ల చేశాను అంటున్నారా? ఏమో మరి ప్రూఫ్ చేయమనండి. మరి నేను ఆయన చేసినవన్నీ నేను చేశాను. నేను ఎఫ్ఐఆర్ కాపీస్ అన్ని సబ్మిట్ చేశాను. నేను ఫైనాన్షియల్గా నేను ఆయన ఇబ్బంది పెడుతున్నా అంటున్నారా? అన్ని అంతా ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళింది కదా. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలా చాలా రోజుల నుంచి డివోర్స్ అడుగుతున్నాను నన్ను. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి డివోర్స్, మ్యూచువల్ డివోర్స్కి ట్రై చేశారు, నేను ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని రోజులు టార్చర్ పెట్టారు మనీ ఇవ్వకుండా, నెక్స్ట్ మెంటల్ హెరాస్మెంట్ అట్లా చేశారు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు దూరం వెళ్ళిపోయారు అన్నారు కదా, అది నా వల్ల కాదు. నేను వెళ్ళేటప్పటికీ వాళ్ళ అమ్మగారు లేరు. మీకు నేను అన్నీ నేను నిరూపించగలను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, తప్పకుండా నేను చూపిస్తాను. నేను లైక్ వస్తాను.